यहोवा सन्निधि की वट्टी चेतुलतो वेल्लकु वेल्लकु वट्टी चेतुलतो वेल्लकु సన్నిధికి ఒట్టి చేతులతో వెళ్ళకు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకు ఇమ్ము యెహోవా సన్నిధికి ఒట్టి చేతులతో వెళ్ళకు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకు ఇమ్ము ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును యెహోవా సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళకు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకు ఇమ్ము యెహోవా సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళకు నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకు ఇమ్ము దేవునికి అబ్రహాము దశమ భాగము ఇచ్చెను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను దేవునికి అబ్రహాము దశమ భాగము ఇచ్చెను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఇస్సాకు దేవునికి విధేయుడాయెను ఇస్సాకు దేవునికి విధేయుడాయెను ఇస్సాకు దేవునికి విధేయుడాయెను యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను యెహోవా ఇస్సాకును ఆశీర్వదించెను దేవునికి యాకోబు మొర్ర పెట్టి పోరాడెను యెహోవా ఇశ్రాయేలుగా ఆశీర్వదించెను దేవునికి యాకోబు మొర్ర పెట్టి పోరాడెను యెహోవా ఇశ్రాయేలుగా ఆశీర్వదించెను యెబ్బేజు దేవునికి మొర్ర పెట్టెను ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టెను ఎబ్బేజు దేవునికి మొర్ర పెట్టెను యెహోవా ఎబ్బేజును ఆశీర్వదించెను యెహోవా ఎబ్బేజును ఆశీర్వదించెను
తేజవాసుల స్వాస్థ్యముకై నేను జీవించేదా. నా రాబడిలో దేవా నిన్నే ఘనపరచెదను. తేజవాసుల స్వాస్థ్యముకై నేను జీవించేదా. నా రాబడిలో దేవా నిన్నే ఘనపరచెదను. వెదజల్లి అభివృద్ధి పొందుకో సంఘమా, వెదజల్లి అభివృద్ధి పొందుకో సంఘమా, వెదజల్లి అభివృద్ధి పొందుకో సంఘమా. యథార్థముగా ప్రార్థించు వారిని దేవుడు దీవించును, యథార్థముగా ప్రార్థించు వారిని దేవుడు దీవించును. యెహోవా సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళకు, నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకోయిమ్ము. యెహోవా సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళకు, నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున యేసుకోయిమ్ము. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ టీబీ కార్యక్రమమును చూస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ మహాకృపలో మీ మహాదయలో నాయనా టెలివిజన్ ద్వారా నీ వాక్యాన్ని నాయన అందించటానికి కృప చూపుతున్నారు. ప్రతి కార్యక్రమమును మీరు దీవించండి. ఈ కార్యక్రమమును చూస్తున్న బిడ్డలను, వింటున్న బిడ్డలను నిండార్లుగా దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు నుంచండి, యోహాను సువార్త 6:26 సహోదరులు విదేశాగర మధ్యనున్నారు, వాక్యం చదువుతారు. యేసు మీరు సూచన చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువారు ఆయనను ఎతుకుతున్న ప్రజలతో ఏం మాట్లాడుచూ ఉన్నాడంటే, మీరు నా యొద్దకు వచ్చేది సూచక క్రియల కోసం కాదు, నేను చేయుచున్న అద్భుత కార్యాల కోసం కాదు, మీరు రొట్టెలు భుజించటానికి నా యొద్ద మీరు రొట్లు తినటానికి నన్ను ఎతుకుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. చెబుతూ 27 అంటారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. చాలండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ప్రియ దేవుని సంగమా, మనము క్షయమైపోయే ఆహారము కొరకు లేదా ఈ లోకపరమైన ఆహారము కొరకు, ఈ శరీర ఆహారము కొరకు మనం చాలా కష్టపడతాం. అందుకే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్యజనుడు ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటాడు. ఈ శరీరము కొరకు, ఈ శరీరానికి కావలసిన క్షయమైపోయే ఆహారము కొరకు. అయితే క్రైస్తవులమైన మనము అక్షయమైనది అనగా దేవుని వాక్యము మనము ఎంతగా చదువుకుని ఆ వాక్యాన్ని మనం ఎంతగా భుజిస్తే
అంత బలవంతులుగా ఉంటామని ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యాన్ని వింటానికి, దేవుని వాక్యాన్ని మన హృదయములో భద్రపరచుకోవడానికి మనం ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుని వాక్యము మనము వినటానికి మరి ఊరికనే అవదండి. చాలా ప్రయాసతో కూడింది, చాలా భారముతో కూడింది, చాలా ఖర్చుతో కూడింది. మరి ఈ యొక్క వాక్యము టెలివిజన్ ద్వారా ప్రసారం అవ్వాలంటే ఇటు ప్రార్థన ఛానల్ యొక్క యాజమానము, ఇటు దైవజనులు ఎంతో ప్రయాస పడితే గాని ఈ టెలివిజన్ ద్వారా మీకు వాక్యము అందించబడుతూ ఉంది. అయితే చాలామంది చక్కగా టీవీ ముందు చూస్తూ కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు. మంచిదే, మీరు వినాలి, బలపడాలి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలి. అదే మా యొక్క ఆశ, మా ఆకాంక్ష, మీ కొరకు మా ప్రార్థన ధ్యేయం. ఎందుకంటే ఏదో ఒక రోజు మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టాలనే మా భారం, మా బాధ్యత. అందుకే ఈ ప్రార్థనా ఛానల్ స్థాపించడం జరిగింది. ఈ ఛానల్ అనేక మంది దైవజనులు దైవ వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. లక్షలాది మంది దేవుని వాక్యము చూసి విని దైవ ఆశీస్సులు పొందుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, శరీరానికి కావలసిన ఆహారం కొరకు మనం చాలా పాటు పడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. అలాగే అక్షయమైన ఆహారము అనగా వాక్యము కొరకు కూడా మనము ధనము హెచ్చించాలి, ఖర్చు పెట్టాలి ప్రభు కొరకు మన జీవితాన్ని. ఇల్లిం కేర్ గారు రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి భాష కాని భాషలో నేర్చుకుని అనేక ఇబ్బందులు పడి ఈ బైబిల్ను ప్రింట్ మిషన్ కనిపెట్టి బైబిల్ను ముద్రించి బైబిల్ను అనేక భాషల్లో తర్జుమా ఆయన చేశారన్నమాట. ఆయనకు చాలా నష్టం జరిగింది. ఒకటి, భార్య చనిపోయింది. రెండు, ఆయన శారీరక పరంగా ఆయన ఆరోగ్యము దెబ్బతింది. మూడవది, ఆయన తయారు చేస్తున్న ఆ బైబిల్ యొక్క ప్రింట్ మిషన్ ఆ సమస్తాన్ని శత్రువులు కాల్చివేశారు. ఆ సమయంలో కూడా ఇల్లియం కేర్ గారు చాలా 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 తన ప్రాణాన్ని బలంగా పెట్టి ఈ వాక్యాన్ని ప్రింట్ చేయటం జరిగింది. ఈరోజు ఈ దైవ గ్రంథం మన చేతిలో ఉందంటే ఆ మహానుభావుడి యొక్క త్యాగం, ఆ మహానుభావుడి యొక్క ప్రాణ అర్పణే ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉందండి. ఈరోజు చేతిలో ఉన్న బైబిల్ ఆ వాక్యాన్ని చదవటానికి మనం చాలా నిరాశ చెందుతూ ఉన్నాం, లేదా మనకి చాలా భారమైపోతూ ఉంది. అన్నిటికీ సమయం ఉందండి, ప్రార్థనకు సమయం లేదు. అన్నిటికీ సమయం ఉండదండి, దైవ వాక్యాన్ని చదవటానికి సమయం ఉండదు కదండి. ప్రతి విషయానికి చాలా టైం తీసుకుంటాం. ఊరెళ్తానికి టైం తీసుకుంటాం, రెడీ అవ్వటానికి టైం తీసుకుంటాం, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా టైం తీసుకుని మన శరీరానికి కావలసిన ఆభరణాలు వస్త్రాలు ధరించుకుని మరి వివాహానికి లేతే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళటానికి మనము రెడీ అవుతూ ఉంటాం. ప్రతి విషయానికి మనం సమయం ఇస్తున్నాం, కానీ దైవ వాక్యాన్ని చదవటానికి మనకి సమయము టైము లేకపోయింది. ఎన్ని రోజులైందో నీవు దైవ గ్రంథాన్ని తెరిసి దేవుని వాక్యము చదివి నీ ఆత్మీయ ఆత్మకు ఆత్మీయ ఆహారం అందించి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవ వాక్యాన్ని చదవండి, మీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. చాలామంది చేస్తున్న పని ఏమిటంటే ఆదివారం రోజే అన్ని ఫంక్షన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది చాలా దేవుని దృష్టిలో నేరమైనది అనొచ్చు. ఎందుకంటే ఈరోజు నీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటున్నావు, ఆ రోజు నీవు దేవుని మందిరానికి వెళ్ళట్లేదు, ఆ రోజు నీ అయిన వారు దేవుని మందిరానికి రావట్లేదు, ఆ రోజు దూర ప్రాంతం నుంచి మీ బంధువులు కూడా మీ యొద్దకు రావాల్సి వస్తుంది, నీవు ప్రార్థనకు వెళ్ళట్లేదు, నీ రక్త సంబంధులు బంధుమిత్రులు ప్రార్థనకు వెళ్తలేదు, అలాగే నీ దూరపు బంధువులు కూడా ఆ రోజు ప్రార్థన మానుకుని నీ ఇంటికి రావాల్సి వస్తుంది.
ఆ రోజు దైవ వాక్యాన్ని వారు పోగొట్టుకుంటూ ఉన్నారు, ఆత్మీయ ఆహారాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దాని వలన నీవు చాలా నష్టపోతావని నేను చెప్తూ ఉన్నాను. అందుకే ఆదివారాలు క్రైస్తవులైన మీరు ఏ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసుకోకూడదని ప్రభు పేట దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మనకి చాలా వారాలు ఉన్నాయి, సోమవారం నుంచి శనివారం వరకు మనకు ఉంది అవకాశం. ఈ రోజుల్లో నువ్వు ఏ రోజైనా ఏ ఫంక్షన్ పెట్టి నిన్ను ఎవరు ఏమనరు, ఘనంగా జరిపించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేస్తాడు. అందుకే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని ఎంబడిస్తే రొట్లు దొరుకుతాయని, చేపలు దొరుకుతాయని వీటి కొరకే ఎంబడిస్తున్నారే తప్ప నిత్య జీవము కొరకు వారు ఎంబడించినట్లుగా మనకు కనిపించట్లేదు. 28వ వచనం అండి, వారు మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవాలని ఆయనను అడగగా యేసు ఆయన భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి చాలండి చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి, ఈ వాక్యం చదివి ఉన్నాం. ఇక్కడ మరి విశ్వాసం ఉంచుటకు మేమేం చేయాలి, గొప్ప కార్యాలు చేయటకు మేమేం చేయాలని ప్రజలు యేసును అడిగినప్పుడు యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు నాయందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు చేస్తారు అని యేసు ప్రభువారు వారితో అన్నారు. వెంటనే వాళ్ళంటారు, ఇదిగో యెహోవా దేవుడు మోషే కాలంలో మన్నాను పంపించి తన ప్రజలను పోషించాడు, మరి నువ్వే శుచిక్రియలు చేస్తున్నావని ప్రభువారిని ప్రశ్నించారు. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చిన ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ తప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని. చాలండి, ఇక్కడ దైవవాక్యములు అంటున్నారు, ఇదిగో నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు, పరలోకము దిగి వచ్చి లోకము జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచునని వారితో చెప్పుచూ ఉన్నాడు. చెబుతూ అంటాడు, నేనే జీవాహారము అని యేసయ్య చెబుతూ ఉన్నాడు. నేనిచ్చే ఆహారము మీరు తిన్నట్లయితే మరి ఎన్నడూ కూడా ఆకలిగా ఉండరు, నేనిచ్చు దాహం మీరు తాగినట్లయితే ఎన్నడూ దప్పికగా ఉండరని చెప్పేసి ప్రభు అని యేసు క్రీస్తు వారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఇంకేం చెప్తున్నాడంటే 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. ప్రభు అని యేసు క్రీస్తు వారు చెప్తున్న చక్కని మాట ఏమిటంటే, ఇదిగో నాకు అనుగ్రహించబడిన వారందరూ, నా వారైన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చిన వారిని ఏ మాత్రము కూడా బయటకు త్రోసివేనని ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, ఎలాంటి ఘోర పాపివైనా కావచ్చు, ఎలాంటి నరహంతకుడివైనా కావచ్చు, నువ్వు ఎలాంటి నీచుడివైనా కావచ్చు, ఎలాంటి దుర్మార్గుడైనా కావచ్చు, నువ్వు ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువు నిన్ను చేరదీసి
నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి తన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. ఆయన ఏ మాత్రం కూడా బయటకు త్రోసివేయడు. ఆయన నిన్ను అంగీకరించేవాడుగా ఉన్నాడు. చదవండి సార్. నా ఇష్టం నెరవేర్చుకొనడానికి నేను రాలేదు. నా ఇష్టము నెరవేర్చుకొనడానికి నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నా ఇష్టము నేను నెరవేర్చడానికి రాలేదు, నన్ను తండ్రి పంపాడు, ఆయన చిత్తము నెరవేర్చడానికి పరలోకము నుండి భూమి మీదకి వచ్చి తినని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. 39వ వచనం ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అంటున్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని ఏ మాత్రమును త్రోసివేయును, వారిని యొద్దకు చేర్చుకుంటాను, ఇది తండ్రి చిత్తం అని చెప్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చిన వాడు ఏమి పోగొట్టుకోడు, వాడిని లేపటానికి అంత్యదినమున వాడిని లేపటయే, నన్ను పంపిన వాడిని చిత్తము అని ప్రభు అని క్రీస్తు సెలవిస్తూ ఉన్నారు. కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుతాయే, నా తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం. కుమారుని చూసి ఆయన ఎందు ఎవరైతే విశ్వాసముంచుచున్నారో అటు వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు. తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వారిని లేపుదును అని ప్రభు అయిన క్రీస్తు వారు చెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుగుకొనుచు, ఈయన యేసుకు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది. చాలండి చాలండి, ఇక్కడ ప్రభువైన యేసు పరలోకం నుండి వచ్చి తిని అని చెప్పినప్పుడు యూదులు చనుక్కున్నారు. ఇతని తండ్రి పేరు యేసేబు కదా, ఇతని తల్లి పేరు మరియా కదా, ఇతని సహోదరులందరూ మనకు తెలుసు కదా, ఈయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిరుగుతూ నేను పరలోకం నుంచి వచ్చిన వాణ్ణి, నేను పరలోకం నుంచి ఇదిగో తండ్రి పంపిస్తే వచ్చిన వాణ్ణి, నేను తండ్రి చిత్తం నెరవేర్చుచున్నాను అని చెప్తూ ఉన్నాడని యూదులందరూ కూడా చనుక్కుంటూ ఉన్నారు. వెంటనే 43వ వచనంలో అందుకు యేసు, మీలో మీరు చనుగుకొనుకుడి, మీలో మీరు చనుక్కొనుకోండి అంటే మరి చనుక్కోవటం అనేది అక్కడ మనం వింటున్నాం. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని దేవుడు ఆకర్షిస్తేనే వస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి, యేసు ప్రభు వారి దగ్గరికి. కానీ ఆకర్షించకపోతే ఏ మానవుడు దేవుని యొద్దకు రాడు. పరలోక తండ్రి ప్రతి మనిషిని ఆకర్షిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ హృదయాలను తెరుస్తున్నాడు కాబట్టి, వారిని పట్టుకున్నాడు కాబట్టి వారు ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రభు మందిరములో ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు, సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారని ప్రభు అని యేసయ్య చెలవిస్తూ ఉన్నారు. చెలవిస్తూ మరొక మాట చెప్తూ ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథము 47వ వచనములండి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించు వాడే నిత్యము నిత్య జీవము గలవాడు, జీవహారము నేనే. చాలండి, 47వ వచనంలో విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, జీవహారము నేనే. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుచున్నారో, ఎవరైతే నన్ను నమ్ముచు ఉన్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుచున్నారో, ఎవరైతే నా శరీరము భుజిస్తున్నారో, ఎవరైతే నా రక్తమును తీసుకుంటున్నారో, అటివారే నిత్య జీవము గలవారు. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినివాడు సావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. హల్లెలూయా, జీవాహారము నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు చెలవిస్తూ ఉన్నారు. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ
జీవించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడు మనము జీవించేవారుగా ఉన్నాం. ఎల్లప్పుడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇహమందు యేసయ్యతో ఉంటాం, పరమందు కూడా యేసయ్యతోనే మనం ఉంటామని వాక్యం చెలవిస్తూ ఉంది. మరియు నేను ఇచ్చు ఆహారము లోకము జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువారు ఇలా చెబుతూ ఉన్నప్పుడు యూదులు మరొక్క మారు తలెత్తింది వారి హృదయములు. ఏంటంటే, ఇతడు తన శరీరం ఎలాగూ తిన్నివ్వగలడు, ఇతడు తన రక్తం ఎలాగూ తాగనివ్వగలడు అని చెప్పేసి మరొక్క మారు వారి హృదయములో ఒక విషయం తలెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు 54వ వచనములో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నాయందును నేనును వానియందును నిలిచియుందుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సంగమా, మనం ప్రతి సండే లేదా ప్రతి నెలలో మొదటి ఆదివారం ఎందుకు ఆయన శరీరము తీసుకుంటున్నాం, ఎందుకు ఆయన రక్తమును పానం చేస్తున్నామంటే, ఇది ప్రభు మన కొరకు విడిచి వెళ్ళిన కార్యక్రమమని ప్రభు వాక్యం మనకి ధ్యానం చేస్తూ ఉంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో ఇలాగ రాయబడి ఉందండి, నేను మీకు అప్పగించ దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయడని చెప్పిండు. యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడే రోజు ఆ రాత్రి పసక విందు జరిగించినట్లుగా మనం సువార్తలో చూడగలుగుతాం. పసక విందు, యేసు క్రీస్తు వారు సిలువ యాగానికి అప్పగించబడే ముందు రోజు ఆయన తన శిష్యులను ఏర్పాటు చేసి వారికి రొట్టెనిచ్చి, ఇదిగో ఇది నా శరీరము, మీరు భుజించండి, ఎల్లప్పుడూ జీవించమని తన శిష్యులకు ఇచ్చాడు. అదైన పరంతరం మరొక్కసారి ఆయన ద్రాక్షరసము తీసుకుని, ఇది మీ కొరకు చిందింపబడిన రక్తమని వారికి ఆ రక్త ఆ ద్రాక్షరసం ఇచ్చినప్పుడు వాళ్ళు అది కూడా పానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారి మొట్టమొదటిగా బలారాధన లేకపోతే ప్రభు బల్ల అంటాం, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అనగా రొట్టె ద్రాక్షరసం మొట్టమొదటి ప్రారంభించింది ప్రభు అయిన క్రీస్తు వారే. కనుక ప్రియ దేవుని సంగమా, మనందరము జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు అప్పగించిన పనిని మనం చేద్దాం. దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పిన ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, ఇది మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పిను. ప్రియ దేవుని సంగమ, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. ఆయన శరీరం మనం తీసుకోవాలి, ఆయన రక్తం మనం పానం చేయాలి. అనగా రొట్టె ద్రాక్షరసం బల్లారాధనలో పాలు పంపులు పొందకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మ పొందాలి. నూతనంగా నువ్వు జన్మించినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఆయన శరీరము ఆయన రక్తమును తీసుకోవాలి. అప్పుడే నిత్య జీవానికి నువ్వు వారసుడువు, వారసురాలు అవుతావని వాక్యములు ప్రభువైన యేసుక్రీస్తు వారు అలనాటి ప్రజలకు చెప్పాడు, యూదులతో మాట్లాడాడు, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ప్రభు మన ఇనుకట్లో నీరు కట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసిన కొడాలి కోటి గారు, జీవారాణి గారు, వరకిచ్చిన కుమార్తె సల్మా, కుమారుడు డానీ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, కొడాలి కోటయ్య గారిని, జీవారాణి గారిని, వారికి ఇచ్చిన కుమార్తె సల్మా, అలాగే ఆయన డానీ వారి కుటుంబాన్ని మీ సన్నిధిలో స్థిరపరచండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారిని దీవించి వర్ధిల్ల చేయమని
యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.